सर सर रखो सर सर आज खास करके हमारे जाति जगह मिली है, इसलिए हम बहुत बहुत खुश है। जगन सर के लिए, शिल्पा सर के लिए, एमबी सर के लिए और सब लोगों बड़े लोगों के लिए हमारे तरफ से बहुत बहुत शुक्रिया। फिर से जगन सर आना है हमारे को। जय जगन सर, जय जगन सर। మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే ప్రతి పేదవాళ్లకు సొంత ఇంటి కలను నెరవేరుస్తూ నవరత్నాలలో జగనన్న కాలనీస్ ని రూపుదిద్దు రాష్ట్రం వ్యాప్తంగా అన్ని చోట్ల దాదాపు పనులు పూర్తవడం జరుగుతుంది. కానీ మన నంద్యాలలో కొన్ని దుష్టశక్తులు అడ్డుపడడం వల్ల, ఎందుకంటే ఇక్కడ అన్ని దాళ్లలో రాజకీయం చేస్తూ పేద ప్రజలను బాగుపడతారని వాళ్ళకు ఉందో లేదో తెలియట్లేదు. దానికాని రాజకీయం చేసి ఈరోజు వాళ్ళకు పట్టాలు లేకుండా ఓట్టుకెళ్ళడం జరిగింది. కానీ మా ఎమ్మెల్యే గారు ఏదైతే మన ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి పేదలకు సొంత ఇంటి కల నెరవేరాలని దృఢనిశ్చయంతో ఎన్నోసార్లు అధికారులతో మాట్లాడుతూ మన అధిష్టానంతో మాట్లాడుతూ నాకు తెలిసి ఏ రోజు కోర్టు మెట్లు కానీ అన్న కోర్టు కానీ చూసుండరు. కానీ మన కోసం కోర్టు దాకా వెళ్ళి పోరాడి ఎల్లపెరగకుండా పోరాడి ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి లబ్ధి కూరేలా పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు మీకు పట్టాలు అందించేటప్పుడు మీరు కలిగే సంతోషాన్ని చూసి ఆ కష్టమంతా ఈరోజు మన ఎమ్మెల్యే గారు మర్చిపోయి ఇంకా లెట్టి ఉత్సాహంతో మనందరికీ మరొక ప్లాట్లలో మరొక లేఅవుట్లని త్వరలోనే ఇస్తారని నిజంగా సంతోషంగా ఆశిస్తున్నాను. అంతేకాదు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఏమేమి అవసరం ఉంటుందో ఇవి అన్ని ప్రభుత్వం నుంచి ఉచితంగా మనం ఇచ్చేస్తాం. సో ఖచ్చితంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, లబ్ధిదారులకి ఖచ్చితంగా మీరు ఆ హౌసింగ్ శాంక్షన్ తీసుకొని అది ఇల్లు కట్టుకోవాలి. ఇక్కడ స్థలం తీసుకొని మీరు ఖాళీగా ఉంచుకుంటే రాబోయే సమయంలో దానివల్ల డిస్ప్యూట్స్ జరుగుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఖచ్చితంగా మీరు శాంక్షన్ తీసుకొని ఇల్లు కట్టుకోండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ ఆఫీషియల్స్కి, మీడియా మిత్రులకు, లబ్ధిదారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మన హెడ్ క్వార్టర్లో ఎస్పెషల్లీ చాలా తక్కువ ప్రభుత్వ భూమి ఉంది. దానికోసమే ఇప్పుడు ఫేజ్ వారీగా మనం పోతున్నాం. ఈరోజు 300 మందికి ఇక్కడ ఇచ్చేస్తున్నాము, 3000 మందికి, నెక్స్ట్ ఫేజ్లో ఇంకా కొంతమందికి ఇచ్చేస్తాం, రాబోయే సమయంలో ఇంకా కొంతమందికి ఇచ్చేస్తాం. ఆ టైంలో మాకు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అవసరం ఉంటే అది కూడా చేసేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడికి పట్టా ఇచ్చేస్తాం. ఇప్పుడు అలాట్మెంట్ సమయంలో నేను ఎమ్మెల్యే గారు, అదేవిధంగా శిల్పమోహన్ గారు చాలా డీటెయిల్డ్గా
మనం మాట్లాడాం. ఆ టైంలో శిల్పమోహన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పింది ఒకటే, అది మీరు నియమ ప్రకారం ఏమి లేదో దాని ప్రకారం మాత్రమే మీరు వెళ్ళాలి, దాని మీద పార్టీ చూడకుండా మతం చూడకుండా వార్డు చూడకుండా మీరు ఏ నియమ ప్రకారం ఉందో అది మాత్రమే చేయండి. దాని ప్రకారమే మన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక లాటరీ సిస్టమ్ ద్వారా, ఒక కంప్యూటర్ లాటరీ సిస్టమ్ ద్వారా, అది కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, మీడియా ముందే అది మున్సిపల్ కమిషనర్ గారు అది చేశారు. సో దాట్ రేపు దాని మీద ఏమీ సస్పిషన్ లేకుండా, ఏమీ అవమానాలు లేకుండా అక్కడ ఫేవరెటిజం జరిగింది, కొంతమందికి ఇచ్చారు మాకు ఇవ్వలేదు అక్కడ వాళ్ళు ఏదో చేశారని అది ఆ కంప్లైంట్స్ రాకుండా ఒక ట్రాన్స్పరెంట్ మేనర్గా ఇది జరగాలని దానికోసమే మనం అలా చేసాం. సో ఈరోజు ఇది మొత్తం బెనిఫిషరీస్ ఆ కంప్యూటర్ సిస్టమ్ ద్వారానే వచ్చాయి, వాళ్ళు కూడా తెలియదు, ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు, నాకు కూడా తెలియదు ఎవరెవరికి వస్తుందని. సో ఆ ట్రాన్స్పరెంట్ మేనర్గా ఈరోజు ఇది ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ లేఅవుట్ సంబంధించిన డిటిసిపి నామ్స్ తర్వాత షేక్ రిజ్వాన్ తాడుగారు వేదిక మీదకి రావాలి. గౌరవనీయుల చేతుల మీదుగా మీ యొక్క ఇంటి పట్టాలు స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆరో వార్డు నుంచి షేక్ షఫీ ఉన్నీసా గారు, ఆరవ వార్డు నుంచి షేక్ షఫీ ఉన్నీసా గారు వేదిక మీదకి రావాలి. షఫీ ఉన్నీసా సమ్మె కాజో గారు, ఆరవ వార్డు కౌన్సిలర్ వారిని కూడా ఏడో వార్డు నుంచి షేక్ సోనియా గారు,